చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే అన్నట్లుంది మాజీ మంత్రి పేర్ని నాని ఎవ్వారం రోజూ మీడియా ముందు వంద సుభాషితాలు వల్లే వేసే పేర్నిని బందర్లో సొంత పార్టీ నేతలే సన్నాసి నర సన్నాసి అంటూ తెగదిడుతున్నారట పేర్ని నానికి అసమ్మతి సెగ తగులుతోందా నానికి పరిస్థితి రావడానికి కారణం ఎవరు పున్నామ నరకం నుంచి తప్పించేవాడే సుపుత్రుడు అంటారు కానీ పేర్ని నానికి సొంత నియోజకవర్గంలోనే నరకం చూపిస్తున్నాడట ఆయన గారి పుత్రరత్నం చెప్పేందుకే నీతులు అన్నట్లు నాని రోజు వేమన శతకం సుమతి శతకాలు విపక్షాలకు చెబుతూ తన కొడుకు చేసే అడ్డమైన పనులకు మాత్రం వత్తాసు పలుకుతున్నాడని వైసీపీలోని ఓ వర్గం గుర్రుగా ఉంది మొన్నటి వరకు షాడో మంత్రిగా పదవి ఊడాక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తోంది ఎవరు కాదు పేర్ని నాని ముద్ర కొడుకు పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు ఓ కార్పొరేటర్ని అడ్డం పెట్టుకుని కిట్టు ఎక్కడెంత నొక్కాలో అంతా నొక్కేస్తున్నాడట ఎంపీ బాలసౌరితో ఉన్న విభేదాల కారణంగా ఆయన వర్గానికి చెందిన వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడమే కాకుండా భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడని అసమ్మతి వర్గం సీఎంకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అయిందని టాక్ ఇంత జరుగుతోన్నా ప్రపంచానికి నీతులు బోధించే సదరు నాని మాత్రం కొడుకు చేస్తోన్న అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోగా తన రాజకీయ వారసుడు కిట్టూనే అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడట సొంత సామాజిక వర్గంలో ఇప్పటికే చెడ్డ పేరు తెచ్చుకున్న పేర్ని నాని సొంత పార్టీలో ఉన్న అసమ్మతి వర్గం ఇచ్చే షాకుతో వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని బందర్ జనమే అనుకుంటున్నారట తండ్రి సన్నాస్ అయితే కొడుకు సన్నాసిన్నర సన్నాసి అవుతాడనేది పేర్ని నానియే స్వయంగా చెప్పిన థియరీ ఇప్పుడు ఆయన చెప్పిన థియరియే ఆయనకే మా బాగా వర్కౌట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈసారి ఎలక్షన్స్లో జనం కొట్టే దెబ్బకు పేర్ని నాని బందరు పిచ్చోడవ్వడం ఖాయమని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారట అయ్యా నాని నీ వెటకారాలకు జనం గొడ్డుకారం నోట్లో కుక్కే రోజు ఎంతో దూరంలో లేదట మరి బీ కేర్ఫుల్